క్రైస్ ద లార్డ్. భూమి ఆకాశం సర్వసృష్టికర్తవైన మా గొప్ప తండ్రి, నీ నామానికి వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు మీకు అనేక వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంకా ముందుకు కాచగలరని నమ్ముతున్నాం తండ్రి. ఈ ఉదయకాలం నందును మిమ్మల్ని ఆరాధించుటకు మాకు భాగ్యం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల ఆరాధనలో మా యందు మీరుండి నీ నామానికి మహిమ తెచ్చుకునేలాగున మాకు కృప చూపండి తండ్రి. ముఖ్యంగా మా సంఘమును, సంఘ కాపరిని, సంఘ పెద్దలను ఆశీర్వాదించి దీవించి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభువా. సంఘం అభివృద్ధి చెందేలాగును, సంఘం పట్ల ప్రేమ కలిగి జీవించే బిడ్డలాగును మేముండుటకు మాకు కృప దయచేయండి ప్రభువా. ఉదయకాలాన ప్రభువా నిన్ను ఆరాధించుటకు మీ కృపను మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ దాసుడను ఆశీర్వాదించి దీవించండి ప్రభువా. ఆ బిడ్డ ఏ వాక్యమైతే చెప్పబోతున్నాడో అది విని మా హృదయంలో నాటుటకు మీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడు నీడాయి, మా ముందుండి మీరు నడిపిస్తారని నమ్ముచుంటాం తండ్రి. తండ్రి, ఈ కరోనా విషయంలో మేము దూరం గుండి మిమ్మల్ని ఆరాధించి స్తుతించుటకు మాకు భాగ్యాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా, ఆదరణకర్తగా మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన ప్రభువా మీ చెంతకు చేరేలాగున మీ కృపను దయచేయమని అడుగుచుంటున్నాం. మా యొక్క ప్రార్థనలను విని దీవించి కాపాడతారని నమ్ముతూ యేసుక్రీస్తు నామాన ఆమేన్, ఆమేన్. ప్రైజ్ జీసస్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో బి భాగము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును. ప్రార్థన చేసుకుని నేటి మన ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాము. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ యొక్క కృపా సన్నిధికి వస్తున్నాము. కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ప్రతి విధమైన శోధన నుండి మమ్మల్ని దూరపరచమని, ఈ యొక్క ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునమని ప్రార్థన మీకు చేస్తున్నాం. నేనా మరి కొంచెంసేపు నీ సేవకుణ్ణి బలపరచండి, వినువారు ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికీ
ప్రభు దీవెనలు మెండుగా కలగాలని మరి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ప్రకటన గ్రంథము నుండి 2వ అధ్యాయము 12వ వచనము నుండి 17 వచనముల వరకు పెర్గము సంఘములో ఉన్న విషయాల గురించి మనము ధ్యానము చేద్దాం ప్రియులారా. ప్రైజ్ జీసస్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి పెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయియుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసము విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నదని, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరి ఎడ్డుమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు, అటువలే నికోలాయితుల బోధననుసరించి వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ అద్దుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచిన మాట చెవిగలవాడు వినునుగాక. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ఆమేన్. మరి ఇప్పటికే ఆన్లైన్లో ఎఫెసు సంఘం గురించి మనము ధ్యానము చేశాము, స్మిర్న సంఘము గురించి ధ్యానము చేశాము. మరి ఈరోజు పెర్గము, ఇంగ్లీష్లో పెర్గమం ఆ యొక్క సంఘం గురించి మరి క్లుప్తంగా కొన్ని విషయాల్ని ధ్యానము చేసి ప్రభువుని మహిమ పరుచుదాం. ప్రియులారా, మరి వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు మరి కొంత బ్యాక్గ్రౌండ్ చెప్తాను, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మరి వాటి నుండి అనగా ఈ యొక్క పెర్గము సంఘము నుండి ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితములకు ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాలు మరి క్లుప్తంగా చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. ప్రియులారా, మరి వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని బైబిల్ గ్రంథము నుండి మనము నేర్చుకోవలసి ఉన్నది. మరి బైబిల్ గ్రంథంలో మరి ప్రత్యేకించి ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన గ్రంథంలో ల్యాండ్, భూమికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంకొంచెం ఆలోచన చేసినట్లయితే దేశాలు గురించి, కంట్రీస్, నేషన్స్ గురించి దేవుడు చాలా మరి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా అనేక సార్లు మనం గమనించవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే జనాంగాలు, మనుషులు గురించి, ఆయా జాతుల గురించి, ఆయా ట్రైబ్స్ గురించి దేవుడు చాలా ఎక్కువ ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మరి ఆ జనాంగాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చినట్లుగా మరి మనము గమనించవలసి ఉన్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రియులారా, ఆ యొక్క ఫ్యామిలీస్ అనగా ఆ వంశాల గురించి దేవుడు అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. మరి పాత నిబంధనలో ఏ వ్యక్తిని తీసుకున్నప్పటికీ సరే మరి ప్రత్యేకించి వారి తండ్రి పేరు, వారి తాతల పేర్లు, వారి యొక్క పూర్వీకుల పేర్లు చెప్పి ఆ తర్వాత ఎవరి గురించి అయితే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఉదాహరణకి యెషయా గ్రంథాన్ని తీస్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట రాయబడి ఉన్నది, ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేము గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.
ఇక్కడ గమనించినట్లయితే తండ్రి పేరు రాయబడి ఉన్నది, ఆ యొక్క రాజుల పేర్లు రాయబడి ఉన్నది, ఆయా రాజులు ఏ ఏ దినాల్లో జీవించారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. దయచేసి ఈ విషయాల్ని మరి దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రియులారా. మరి ఇంకొంచెం మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ ల్యాండ్ భూమికి, అలాగే దేశాలకి, అలాగే జనాంగాలకి, అలాగే ఈ యొక్క వంశాలు ఫ్యామిలీస్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మరి బైబిల్ చరిత్రలో ఒక్కొక్క వ్యక్తికి అనగా ఈచ్ ఇండివిజువల్కి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మరి మనము గమనించవలసి ఉన్నది. ఉదాహరణకి ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనంలో ఆదామును పిలిచి, ప్రియరా గమనించినట్లయితే అప్పటికే ఆదాము ఉన్నాడు, అప్పటికే అవ్వ కూడా ఉన్నది. మరి ఆదామును మాత్రం ఒక సింగిల్ పర్సన్గా మరి పిలిచినట్లుగా మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆది కాండము 6వ అధ్యాయము 18వ వచనంలో నీతో నా నిబంధన, అనగా ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఒకే ఒక్క పర్సన్తో, అనగా ఈ అబ్రహాముతో మాత్రమే ఆయన యొక్క నిబంధన చేసుకొని అక్కడ నుండి, అంటే స్టార్టింగ్ పాయింట్ అబ్రహాం అయితే ఆ ఒక్క వ్యక్తి నుండి ఆ తర్వాత జనరేషన్స్ని మరి దీవించినట్లుగా, తన ద్వారా అనేకమైన జనాంగాలతో మరి ఆ యొక్క కోవెనెంట్ నిబంధన చేసుకున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ప్రియరా ఇంకొంచెం మనం ఆలోచన చేసినట్లయితే మరి ఒకడిని బట్టి, అబ్రహామును బట్టి భార్య కొడుకులు అలాగే కోడళ్ళు తర్వాత పిల్లల పిల్లలు మనవల మనవరాలు అందరూ కూడా ఆ యొక్క నిబంధనలోనికి వచ్చారు. ప్రియులారా ఇంకొంచెం ముందుకు వెళ్తే యెహోషువా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము, చాలా బ్యాడ్ క్యారెక్టర్ గురించి అనేక సార్లు మనం బైబిల్ గ్రంథము నుండి నేర్చుకున్నాం. అక్కడ ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం చేశాడో మీకు అందరికీ తెలుసు, కొంత మాత్రమే తీసుకున్నాడు, అంతా కాదండి కొంత మట్టుకే తీసుకున్నాడు. ఆ యెహోషువా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం వచ్చేసరికి ఆ ఒక్కడిని బట్టి ఎంతమంది హతులయ్యారంటే 36 మంది హతులయ్యారా. ప్రియరా ఆ ఒక్కడిని బట్టి 36 people were slain. ఒక్కడే పాపము చేశాడు, దానికి కాన్సిక్వెన్స్, దానికి పర్యావసనంగా 36 మంది చనిపోయినట్లుగా మరి మనం గమనించవలసి ఉన్నది. ఒక్కడిని బట్టి 36 మంది రక్షింపబడలేదు కానీ హతులయ్యారు అనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 5, దేవుని దూషించరేమో అని కుటుంబాన్ని పవిత్రపరచాడు, ఒకడిని బట్టి కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు. ప్రియారా యాజకత్వం లేని సమయంలో ఒక తండ్రిగా తన పిల్లల బట్టి యాజకత్వం చేసి మరి తప్పు చేశారేమో అని దేవుడి యొద్ద ఆ యొక్క యోబు భక్తుడు ఏం చేశాడంటే ఆ ధూపాన్ని వేసి మరి పశ్చాత్తాపాన్ని అలాగే పాప క్షమాపణని అడిగినట్లుగా మనం అనేక సార్లు గమనిస్తుంటున్నాం. ప్రియరా ఇంకొంచెం ముందుకు వెళ్తే 1వ సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించిన ఆ సౌలుతో దేవుడు అంటాడు, అన్నిటినీ హతము చేయుము, ఆ జనాంగాల్ని మొత్తము కూడా నువ్వు హతము చేయవలసినదని ఒక ఆజ్ఞ ఇస్తాడు. దేవుడితో మరి మంచి సంబంధం కలిగి ఉన్న ఈ యొక్క సౌలు ఆజ్ఞను పొందుకున్న తర్వాత కూడా ఏమి చేస్తాడంటే ఈ సౌలు భక్తుడు ఆ 15వ అధ్యాయం దయచేసి అందరూ తీసి తర్వాత చదవండి, అగగు ఈ అగగు అనే రాజుని బ్రతకనిచ్చి దేవుడు వాగ్దానాన్ని, దేవుడి యొక్క ఆజ్ఞని అతిక్రమిస్తాడు, దేవుడి యొక్క ఆజ్ఞని మితిమీరి పట్టించుకోకుండా సీరియస్గా తీసుకోకుండా మరి చాలా చులకనగా చూస్తాడు దేవుడి యొక్క ఆజ్ఞని. అంటే దేవుడు మరి చాలా స్పష్టంగా ఒక ప్రణాళికతో,
దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు, అందరినీ హతము చేయవలసినది ఈ అమాలేకీయులని ఈ ఏదోమీయులని. కానీ లైట్గా తీసుకున్న ఈ యొక్క సౌలు భక్తుడు అగగుని చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క హామాను, ఎస్తేరు గ్రంథంలో ఉన్న ముర్దకైకి అలాగే ఎస్తేరుకి అలాగే యూదులకి అందరికీ కూడా పేకల మీదకి తీసుకొచ్చాడండి. ప్రాణం పోయే పరిస్థితిని తీసుకుని వచ్చాడు. ఈ యొక్క హామాను అనే వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ అమాలేకీయుడు. ఈ యొక్క వ్యక్తి ఈ హామాను ఎవరి నుంచి వచ్చాడంటే ఏదోమీయుల నుండి వచ్చాడు. బాగా గమనించండి, ఒకవేళ ఆ రోజుల్లో సౌలు భక్తుడు దేవుడు చెప్పినట్టు ఈ అమాలేకీయులని అనగా ఈ ఏదోమీయుల్ని హతము చేసి ఉంటే అసలు ఆ ఎస్తేరు గ్రంథంలో హామానే ఉండేవాడు కాదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మత్తయి సువార్తలో కూడా మనకందరికీ తెలుసు, మరి క్రిస్మస్ టైంలో డ్రామాలు వేస్తూ ఉంటారు హేరోదు మహారాజు. ఆ హేరోదు మహారాజు కూడా ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే అతను కూడా ఏదోమీయుడు, ఈడోమైట్. ఒకవేళ గమనించండి, ఆ రోజుల్లోనే సౌలు భక్తుడు దేవుని ఆజ్ఞని పాటించి ఉంటే ప్రిలారా ఈ యొక్క హామాను ఉండేవాడు కాదు, ఆ తర్వాత మరి నూతన నిబంధనలో ఈ హేరోదు మహారాజు ఉండేవాడు కాదు, చరిత్ర వేరేగా ఉండేది. ప్రియులారా గమనించండి, ఒక్క హామానును బట్టి, ఒక్క హేరోదును బట్టి దేవుని ప్రజలకి నష్టం వచ్చింది, దేవుని ప్రజలకి కష్టం వచ్చింది. ఎందుకంటే ఒక్క వ్యక్తి వల్ల. ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ వ్యవస్థ అయినా, ఏ కుటుంబమైనా ఒకవేళ ఆధ్యాత్మికంగా బలపరచబడాలన్నా, ఒకవేళ ఆధ్యాత్మికంగా నష్టపోవాలన్నా ఒక్క వ్యక్తి ఉంటే చాలు బలపరచబడ్డానికి, ఒక్క వ్యక్తి ఉంటే చాలు మొత్తం అందరూ కూడా మునిగిపోవడానికి. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ అండి. ప్రిలారా ఈ యొక్క పెర్గమం, ఈ పెర్గము అనే ఈ యొక్క సంఘము మరి స్మిర్నా నుండి 64 మైల్స్ అంటే దాదాపుగా ఒక 70 కిలోమీటర్స్, 70 కిలోమీటర్లు. ఈ పెర్గమం అనేది మంచి ఎడ్యుకేషన్ సెంటర్ అండి. ఆ రోజుల్లోనే ఆ పెర్గమం అనే ఆ ప్రాంతంలో మరి చాలా పెద్ద లైబ్రరీ ఉండేది, ఈ గ్రీకులకు సంబంధించి, రోమీయులకు సంబంధించి. ప్రియరా ఈ ఎఫెసు సంఘం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఎఫెసస్ సంఘం, ఈ యొక్క ఎఫెసు చర్చ్ లవ్లెస్ చర్చ్ అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. అలాగే ఈ స్మిర్నా గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు సఫరింగ్ చర్చ్ అనే విషయం గురించి మనము నేర్చుకున్నాం. అయితే మరి బైబిల్ పండితులు ఈ పెర్గమం, ఈ పెర్గము అనే సంఘానికి ఏమి పేరు పెట్టారంటే కాంప్రమైజ్డ్ చర్చ్, అనగా రాజీ పడిన సంఘము, లోక సంబంధమైన సంఘము. కాంప్రమైజ్డ్ చర్చ్, ఓల్డీ చర్చ్, తెలుగులో రాజీ పడిన సంఘము, లోక సంబంధమైన సంఘము అని పేరు పెట్టారు. ఈ విషయాల గురించి క్లుప్తంగా ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రిలారా ఇక్కడ మరి ఈ పెర్గమం అనే ఆ యొక్క ప్రాంతంలో మరి కైసరికి సంబంధించి, సీజర్కి సంబంధించి ఒక పెద్ద దేవాలయం అక్కడ ఉండేది. ప్రిలారా మరి ఈ యొక్క పెర్గమము అనే ఆ ప్రాంతంలో ప్రధానమైన దేవతలకి, అటు గ్రీకు దేవతలకైతేనేమి, ఈ రోమీలకి సంబంధించిన దేవతలకైతేనేమి, ఈ ప్రాంతము ఒక చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఉదాహరణకి మరి భారతదేశంలో ఈ యొక్క చార్ధామ్ అని ఆ ప్రాంతానికి వెళ్తుంటారు, ఆ లోక్నాథ్ స్థలం అని ఆ ప్రాంతానికి వెళ్తుంటారు, మన బార్డర్లో ఆ తిరుపతి అనే స్థానానికి వెళ్తుంటారు. అలాగే ఈ యొక్క ప్రాంతము ప్రధానమైన డైటీస్కి, దేవతలకి ఒక పుట్టినిల్లు. అందుకని మరి పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ యొక్క యోహాను భక్తుడు మరి దేవుడు ఏమని రాయించాడంటే ఆ భక్తుడు ద్వారా, సాతాను సింహాసమున్న స్థలములలో, సాతాను సింహాసమున్న స్థలములలో ఈ సంఘము ఉన్నది. కాబట్టి ఈ విషయాల గురించి మరి మనము లోతుగా ధ్యానము చేయవలసి ఉన్నది. ప్రియులారా కైసరు తర్వాత, అనగా సీజర్ తర్వాత మరి ఈ ప్రాంతంలో
ఎక్కువ ఒక వ్యక్తిని లేదా ఒక ఆయొక్క డైటీ ఆయొక్క దేవతని దేవుణ్ణి ఆరాధన చేసేవారు. ఆయొక్క దేవత పేరు ఏంటంటే ఎస్క్యులాపియస్ ASSQCULALAPIUS ఎస్క్యులాపియస్ దేవాలయము అక్కడ ఉండేది. అనగా గమనించండి, ఈ రోజుల్లో మనం ఎక్కడైనా సరే కార్స్ మీద మరి ప్రత్యేకించి ఈ యొక్క డాక్టర్ సింబల్ ఉంటుంది, అనగా ఒక సిలువలాటి ఆకారం ఉండి దాని చుట్టూ కూడా ఒక పాము చుట్టుకొని ఉంటుంది, అది డాక్టర్ సింబల్ అండి. ఇది బైబిల్ స్టడీ కాదు కాబట్టి దాని గురించి నేను చర్చించట్లేదు. ప్రియులారా, ఆ యొక్క డాక్టర్ సింబల్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ పెర్గమము అనే ఆ ప్రాంతం నుండే మరి డిరైవ్ అయ్యింది. అంటే ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో ఈ పెర్గమం అనే స్థలానికి వెళ్ళి ఆ ఎస్క్యులాపియస్ దేవాలయానికి వెళ్తే అక్కడ ఏం చేసేవారంటే మనుషుల్ని ఒక బాక్స్లో పెట్టి ఆ రాత్రంతా రకరకాల పాములతో మరి ఉండనిచ్చేవారు. మరి మార్నింగ్ లేచేసరికి ఆ వ్యక్తి మరి ఆరోగ్యం పొందేవాడట. అట్ రీతిగా ప్రపంచ దేశాల్లో అనారోగ్యంతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ పెర్గమం అనే స్థానానికి వెళ్ళి ఆ ఎస్క్యులాపియస్ అనే దేవాలయంలో ఇటువంటి స్వస్థతని పొందేవారు. ప్రియులారా, అయితే గమనించండి, ఈ యొక్క ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ అంతిపయ యాంటిపస్ ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆ విషయం లేదు, కానీ ఈ అంతిపయ యాంటిపస్ అనే వ్యక్తి ఒక మెడికల్ ప్రాక్టీషనర్. ఈ యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను భక్తుల ద్వారా మనకి ఏమి తెలియచేస్తున్నాడంటే ఆ యాంటిపస్ అనే వ్యక్తి, ఈ అంతిపయ అనే వ్యక్తి ఒక ఫుల్ టైం సేవకుడు కాదు. ఆయన ఒక మరి యాజకుడు కాదు, ఒక పరిచారకుడు కాదు, కానీ ఆయన వృత్తి ఏంటంటే ఒక మెడికల్ ప్రాక్టీషనర్, అంటే మన భాషలో ఒక డాక్టర్ గారండి. ఆ వ్యక్తి గురించి మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. యాజకుడు గురించి రాయలేదు, పరిచారకుడు గురించి రాయలేదు, సేవకుడు గురించి రాయలేదు, ఒక వ్యక్తి గురించి రాశాడు. మరి ఒక వ్యక్తి గురించి రాశాడంటే చాలా లోతైన విషయాలు ఈరోజు నువ్వు నేను నేర్చుకోవలసి ఉన్నది. అందుకే స్టార్టింగ్లో ఒక్కొక్క వ్యక్తి గురించి మీకు చెప్పాను. ఒక వ్యక్తి బలపరచగలడు, ఒక వ్యక్తి కూల్చివేయగలడు. ప్రియులారా, మరి కొన్ని పాయింట్లు చెప్పి మరి నేను ముగిస్తాను. ఈ 7 సంఘాలకి వ్రాస్తూ ఒక్కొక్క సంఘానికి దేవుడు కొన్ని క్వాలిటీస్, కొన్ని గుణాలు మెన్షన్ చేశాడండి, కొన్ని క్యారెక్టర్స్ని మెన్షన్ చేశాడు. అంటే ఉదాహరణకి ఈ ఎఫెసు సంఘానికి 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు, అంటే ఈరోజు నువ్వు నేను పిలిచే ఆ యేసుక్రీస్తు ప్రభువు, ఆ కరుణామయుడు, దయామయుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాలకి తనను తాను ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే ఈ ఎఫెసు సంఘానికి 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ స్మిర్నా ప్రాంతంలో ఉన్న స్మిర్నా సంఘానికి మరలా బ్రతికిన వాడు. ఈ యొక్క యూట్యూబ్లో మీరు ఆ సంఘాల గురించి నేర్చుకుంటే బాగా క్లారిటీ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు పెర్గమం సంఘం గురించి మనము నేర్చుకుంటున్నాము. ఈ పెర్గమం గురించి ఆలోచన చేస్తే ఈ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే నేను క్రీస్తుని అనలేదు, నేను పరిశుద్ధుణ్ణి అనలేదు, నేను సృష్టికర్తని అనలేదు, నేను దేవుని కుమారుణ్ణి అనలేదు, కానీ వాడిగల రెండంచులు గల ఖడ్గము గలవాడు. ప్రియరా, దయచేసి లోతుగా వినండి, బాగా అర్థం చేసుకోనండి. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు యాంటిపస్, ఈ అంతిపయ. ఈ యాంటిపస్ అనేవాడు ఎక్కడున్నాడంటే ఈ వ్యక్తి పెర్గము సంఘంలో ఉన్నాడు. ఈ పెర్గము సంఘానికి మరి భక్తులు ఏం పేరు పెట్టారంటే మరి కాంప్రమైజ్డ్ చర్చ్. ఈ విషయాల గురించి దయచేసి మనం లోతుగా ఆలోచన చేయవలసి ఉన్నది. గమనించండి ప్రియులారా, మొదటి పాయింట్ 2-edged sword, రెండంచులు గల ఖడ్గము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదువుతున్నాను, నోట నుండి, ఫ్రమ్ హిస్ మౌత్. అలాగే హెబ్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము
పన్నెండవ వచనంలో ఒక వాక్యం ఉన్నదండి, గమనించండి. అక్కడ దేవుని వాక్యము. ఈ రెండు మిక్స్ చేస్తే ప్రిలారా, రెండు మిక్స్ చేస్తే మనకు వచ్చేది దేవుని నోట నుండి వచ్చు వాక్యము. ఈ రెండంచులు గల ఖడ్గం అనగానే మనకందరికీ తెలుసు, ఖడ్గం మనకి సాధారణంగా ఒకవైపు ఉండొచ్చు మన ఈరోజు వాడే కత్తులకి, ఈ యొక్క మరి ఈ నైఫ్కి. కానీ దేవుని వాక్యము దేంతో పోల్చుకుంటున్నాడంటే రెండు వైపులా తిరుగుతుంది, రెండు వైపులా షార్ప్గా ఉంటుంది. ఎందుకు షార్ప్గా ఉంటుందంటే ఒకటేమో దేవుని నోట నుండి వచ్చినది, ఇంకొకటేమో దేవుని వాక్యము. రెండు మిక్స్ చేస్తే దేవుని నోట నుండి వచ్చిన వాక్యము. యిర్మీయా భక్తుడు 23:29 యిర్మీయా గ్రంథము 23:29 ఒక మాట మనకందరికీ తెలుసు, ఇప్పటికే మీరు అండర్లైన్ చేసుకొని ఉంటారు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, క్వశ్చన్ మార్క్. ప్రియరా, ఈ రెండంచులు గల ఖడ్గం ఏం చేస్తుంది తెలుసా, విభజిస్తుంది, శోధిస్తుంది. మనకందరికీ తెలుసు లార్డ్ డల్హౌసీ భారతదేశానికి వచ్చాడు గవర్నరు, ఆయన పాలసీ ఏంటంటే విభజించు పాలించు. అంటే ఆయన ఏమి కనుక్కున్నాడంటే భారతదేశం అంతా కలిసి ఉంటే మనం భారతదేశాన్ని జయించలేము. కాబట్టి ఈ కాస్ట్ బేసిస్ మీద, ఈ క్లాస్ బేసిస్ మీద మనం ప్రజల్ని విడదీసేస్తే చాలా ఈజీగా మనం వారిని పరిపాలించవచ్చు అని అభిప్రాయపడి తిరిగి ఇంగ్లాండ్కి లెటర్ రాశాడు. అయితే దేవుని వాక్యం ఏంటంటే ఈ రెండంచులు గల ఖడ్గం ఏం చేస్తుందంటే విభజిస్తుంది, డివైడ్ చేస్తుంది, ఇంకా ఏం చేస్తుందంటే జడ్జ్ చేస్తుంది, శోధిస్తుంది. అప్పుడు ఏమవుతారంటే పరిశుద్ధులు, ఆ తర్వాత నాకు తెలియదు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఎందుకు ఖడ్గాన్ని ఒక మెటాఫర్ కింద, అనగా దేవుడు ఎందుకు ఒక సాదృశ్యంగా ఈ యొక్క ఖడ్గాన్ని ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రకటన గ్రంథము 2:13 చాలా క్లియర్ కట్ ఆన్సర్ ఉన్నదండి. దయచేసి ఆ రెఫరెన్స్ మీరు గుర్తుంచుకోండి, 2:13 ఇప్పుడు ఈ ఖడ్గము ఏమి చేసిందంటే సాతాను స్థలములలో కాపురమున్న నా యందు విశ్వాసము ఉన్న సాక్షి అయిన అంతిపయ అను ఒక్కడు. అర్థమవుతుంది కదా ప్రియులారా, ఇదంతా సాతాను సమాజము. కానీ దేవుని వాక్యము, రెండంచులు గల ఖడ్గము గల వాక్యం ఏం చేసిందంటే ఈ సాతాను సమాజంలో ఉన్న ఆ యొక్క సొసైటీని, ఈ సాతాను సమాజంలో ఉన్న ప్రజల నుండి ఈ ఒక్క వ్యక్తిని, అంతిపయ అనే ఒకే ఒక వ్యక్తిని వేరుగా చూస్తుంది, విభజించింది. ఎందుకు విభజించిందంటే అతనికి విశ్వాసం ఉంది, అతను సాక్షిగా ఉన్నాడు. ఎప్పుడు విశ్వాసం ఉన్నది, ఎప్పుడు సాక్షిగా ఉన్నాడంటే అన్నీ బాగున్నప్పుడు కాదండి, తక్షణగానే పడిపోయినప్పుడు కాదు, లేదా భయంకరమైన ఈ యొక్క పరిస్థితులు ఉన్నప్పుడు కాదు, ఎప్పుడంటే సంఘమంతా ఆ ప్రాంతమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతను ఎలా ఉన్నాడంటే విశ్వాసముతో ఉన్నాడు, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఒక సాక్షిగా ఉన్నాడు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే రెండంచులు గల ఖడ్గము. ప్రియులారా, ఈరోజు కూడా నీ యొక్క కుటుంబంలో, నీ సంఘంలో, నీ ఆఫీసులో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నువ్వు ఎక్కడ పనిచేస్తే ఎక్కడ, అది ఎటువంటి ఫ్యామిలీ అయినప్పటికీ, ఎటువంటి క్లాస్ అయినప్పటికీ, ఎటువంటి స్టేటస్ అయినప్పటికీ, ఒకవేళ దేవుని యొక్క ఖడ్గము నీలో ఉంటే నువ్వు విభజింపబడతావు, అందరితో కలిసి ఉండవు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుందంటే నువ్వు స్పెషల్గా కనబడతావు. ప్రిలారా, ఎక్కడైనా సరే నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే చూడండి, ఆ అంతిపయ ఎలాగుంటాడో తెలియదు, ఆ యొక్క పూర్వీకులు ఎవరో మనకు తెలియదు. కానీ 2020 ఈ రోజులో ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం, ఎంత ధన్యత. ఈరోజు ప్రియులారా, నువ్వు నేను కూడా ఈ రెండంచులు గల ఖడ్గాన్ని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించాలి. ఈ 2-edged స్వర్డ్ని నీ ఫ్యామిలీలోనికి ఆహ్వానించాలి. ఈ 2-edged స్వర్డ్ని నీ యొక్క సంఘంలో ఆహ్వానించాలి.
నీ ఆఫీస్లో స్కూల్లో నువ్వు వర్క్ చేస్తున్న చోట నువ్వు ఆహ్వానించాలి, అప్పుడే నువ్వు సెపరేట్గా ఉంటావు. లేకపోతే ఏమవుతుందో నాకు తెలియదు ప్రియారా. అమ్మ గమనించండి, ఒక్కడి వలన అనేక మంది రక్షింపబడ్డారు. ఈ ఆంటిపస్, ఈ అంతిపయ వలన అంతిపయానికి ఫాలో అవుతున్న అనేక మంది వ్యక్తులు ఈ యొక్క పెర్గమం సంఘంలో రక్షింపబడ్డారు. అదే పెర్గమం అనే సంఘంలో ఈ అంతిపయాన్ని ఫాలో అవ్వని వారు నాశనానికి తీసుకుని రాబడ్డారు, తీర్పులోనికి తీసుకుని రాబడ్డారు. అందుకే ప్రియారా, అనేకమైన మంచి గుణాలు ఉన్నప్పటికీ, అనేకమైన సాక్షి సమూహం ఉన్నప్పటికీ, అనేక మంది విశ్వాసులు ఉన్నప్పటికీ ఈ యొక్క అవిశ్వాసుల వలన, ఈ సాక్షికరమైన జీవితం లేకపోయినందువలన ఈ సంఘాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకుని వచ్చాడు. ఈరోజు నీ కుటుంబం జాగ్రత్త, నీ సంఘము జాగ్రత్త, నీ యొక్క వ్యక్తిగత జీవితము జాగ్రత్త. అనేకమైన మంచి కార్యాలు చూసి నువ్వు సంతోషిస్తున్నావేమో ప్రియులరా, ఎక్కడైనా ఒక్క పాయింట్లో దొరికిపోతే దేవుడు నిన్ను ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకుని వస్తాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉన్న వాడికి ఇప్పుడు దేవుడు ఏమి వాగ్దానం ఇస్తున్నాడంటే, మన్నాను భుజింప చేతునెత్తును. అంటే ఈ అంతిపయ యాంటిపస్కి, ఈయన ఫాలోవర్స్కి, ఎవరైతే ఈ యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారో, ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో, వీళ్ళకి ఏమిస్తాడంటే మన్నానిస్తున్నాడు. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇస్రాయేల్ ప్రజలు తిన్న మన్నా కాదండి, అంటే ఎటర్నల్ లైఫ్ ఇస్తున్నాడు. ఎవరైతే ఈ రోమా ఖడ్గానికి, ఈ రోమా ఖడ్గాన్ని హత్తుకొని ఉన్నారో, వీరిని తీర్పులోనికి తీసుకొని వస్తున్నాడు. ప్రియ విశ్వాసి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు పాజిటివ్ వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఈ యొక్క యుద్ధం మొదలవుతుందో మనకు తెలియదు. ప్రియారా, ఎవరి పక్షాన్ని మనం నిలబడుతున్నాము? విశ్వాసముతో ఉంటున్నామా? సాక్షిగా ఉంటున్నామా? దేవుని ఖడ్గానికి లోబడి ఉంటున్నామా? లేదా అవిశ్వాసులతో, లేదా సాక్షిగా ఉండకుండా రోమా ఖడ్గానికి లోబడుతున్నామా? రోమా ఖడ్గానికి ఈ యొక్క పెర్గము సంఘము లోబడింది కాబట్టే ప్రకటన గ్రంథంలో తీర్పులోనికి తీసుకుని వచ్చేశాడు ప్రియారా. రెండవ పాయింట్, బలమైన విశ్వాసము కలిగిన సంఘము, ఈ ఫెయిత్ఫుల్ చర్చ్. ప్రియారా, ఒక వాక్య భాగాన్ని చూపించి ముందుకు వెళ్తాను. కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వచనము, Psalm 48:14. దయచేసి మీ ఫోన్స్లో కాదండి, మీ బైబిల్స్ తీసుకొని వచ్చి చూడండి. 48వ కీర్తన 14వ వచనంలో, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రియరా, ఎవరిని నడిపిస్తాడు? ఎవరిని నడిపిస్తాడంటే, చుట్టుపక్క భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అంతిపయ అనే వ్యక్తి విశ్వాసముతో ఉన్నాడు. భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ అంతిపయ యాంటిపస్ అనే వ్యక్తి సాక్షిగా ఉన్నాడు, వీరికి తోడుగా ఉంటాడు ప్రిలారా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే, ప్రతి సంఘానికి కూడా ఒక మంచి లక్షణం ఉంటుంది. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ చర్చ్ అనేది కాల్డ్ అవుట్ కమ్యూనిటీ, ఈ ఎక్లీషియా అనేది కాల్డ్ అవుట్ కమ్యూనిటీ, పిలవబడిన వారు. ఎవరైతే సంఘముగా ఉంటారో, ఒక నాలుగు గోడల మధ్య కూర్చుని ఆరాధన చేసేవారు సంఘస్థులు కాదు. సంఘం అంటే కాల్డ్ అవుట్ కమ్యూనిటీ, అంటే పిలవబడిన జనాంగము. అంటే ఇక్కడ మనం వాక్యాన్ని నేర్చుకొని ఈ యొక్క మొరల్స్ని, ఈ యొక్క ఎథిక్స్ని, ఈ యొక్క మరి విలువల్ని లోకంలోనికి మనం చూపించాలి. అది దాని అర్థం ప్రియారా. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి సంఘానికి ఒక మంచి పేరు ఉంటుంది, ప్రతి సంఘానికి ఒక చెడ్డ పేరు ఉంటుంది. అనేక ప్రాంతాలలో ఈ కాస్ట్ మీద, I'm sorry to say, మాల చర్చు, మాదిగా చర్చు. ప్రియరా, దేవుడేమో ఈ భూలోకం మీద తన రాజ్యాన్ని స్థాపిద్దామని భూలోకంలోనికి వస్తే ఇంకా మాలా మాదిగా ఏంటండి?
ఇంకా గ్రీకులంటే ఏంటి, ఇంకా యూదులంటే ఏంటి, ఇంకా పురుషులంటే ఏంటి, ఇంకా స్త్రీలంటే ఏంటి, ఎక్కడి నుండి వచ్చాయి ఇవన్నీ? ప్రియులారా, ఎప్పుడైతే క్యాస్ట్ అనేది సంఘంలోనికి వచ్చిందో, ఎప్పుడైతే స్టేటస్ అనేది సంఘంలోనికి వచ్చిందో, అది దేవుని యొక్క ఖడ్గము కాదు కానీ రోమా ఖడ్గము నీలో ఉన్నదనే సంగతిని జ్ఞాపకం చేసుకోనండి. దయచేసి సంఘాలకి, ఈ యొక్క పిల్లలకి మరి సంబంధాలు చూడడానికి దయచేసి చర్చిలకి వెళ్ళొద్దు, గొడవలు పెట్టడానికి దయచేసి సంఘాలకి వెళ్ళవద్దు. ఆ యొక్క సంఘాలని పరిశుద్ధతతో నడిపించినట్లయితే మీరు నడిపించవలసి ఉన్నది, కానీ దయచేసి మానవుల పద్ధతుల వల్ల నడిపించవద్దు అని దేవుని వాక్యము నుండి నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అయితే దేవుడు కూడా చాలా మంచి ప్రాసెస్ని ఎన్నుకున్నాడండి. ఫస్ట్ ఏమో మంచి పాయింట్ చెప్పాడు, ఆ తర్వాత ఏమన్నాడంటే నువ్వు ఏమి చేసావో చెప్పాడు. సేమ్ ఇదే ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో ఈ ఫార్ములానే ఫాలో అవుతారు. ఏ ఎగ్జిక్యూటివ్ అయినా సరే ఆ యొక్క బాస్ ఏం చేస్తాడంటే ఆ ఎగ్జిక్యూటివ్ని పిలిపించుకొని, ఆ ఎంప్లాయీని పిలిపించుకొని, ఫస్ట్ ఏమో మంచి పనులు చేసావు అని ఎప్రిషియేషన్ ఇస్తాడు. ఆ తర్వాత నోరతాడు, ఇంకా ఆ తర్వాత కొడతాడు కూడా. ప్రియులారా, ఇక్కడ ప్రకటన గ్రంథము 2:5 మారు మనస్సు పొందు జీవ ఫలములు, ఈ యొక్క ఎఫెసు సంఘము గురించి. ఇంకొంచెం ముందుకెళ్తే 2:10 నమ్మకంగా ఉండు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఈ 2:16 మారు మనస్సు పొందుము మన్నాను భుజింపనెత్తును. ఈ పెర్గము సంఘానికి ఒక అవకాశము వచ్చింది ప్రియులారా, ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ యొక్క సంఘాల గురించి మనం నేర్చుకుని ప్రియులారా దాదాపుగా 2000 అయిపోతున్నాయి. అయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని మనం తీసుకుని ఈ యొక్క సంఘము గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే ఈరోజు ఈ సంఘము నుండి మన సంఘంతో లేదా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పెర్గము సంఘమునికి ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు మరలా నీకు ఇస్తున్నాడు, మరలా నాకు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మన్నాని భుజింపనిస్తాడు, ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే జీవ కిరీటాన్ని ఇస్తాడు. మరలా అవకాశం రాకపోవచ్చు. దేవునికి స్తోత్రము, యోనాకి 2వ అవకాశం వచ్చింది. మనం యోనాం కాదండి, మనం సాధారణమైన భక్తులమే. మరలా అవకాశం వస్తాదో రాదో ప్రియులారా దయచేసి గమనించండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరలా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ 7 సంఘాల గురించి మనం గమనిస్తే ఒకే ఒక్క వ్యక్తి, ఒక మనిషి మనకి కనబడతాడు. 2:13 అంతిపయ, యాంటిపస్. ఈ 7 సంఘాల గురించి మనం నేర్చుకుందాం. ఈ 7 సంఘాలలో ఒక వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలేదు, ఒక్క వ్యక్తి కనబడతాడు, అతనే ఈ అంతిపయ, యాంటిపస్. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మవశుడైన ఆ యొక్క యోహానుతో ఒక సంఘము గురించి చెప్పి ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా యందు విశ్వాసి, మై విట్నెస్, నన్ను గూర్చిని సాక్ష్యము కలిగిన వాడు, మై ఫెయిత్ఫుల్ వన్. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుడు నిన్ను తన యద్దకు పిలుచుకుంటే నిన్ను గురించి దేవుడు ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తాడో ఒకసారి మనం ఆలోచన చేయవలసి ఉన్నది. ఎప్పుడు విశ్వాసము కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి, ఎప్పుడు సాక్షిగా ఉన్నాడంటే సాతాను కాపురమున్న స్థలములలో. ప్రియరా, ఒక తెలుగులో సామెత ఉంటుంది, నలుగురితో నతానియేలు, కులంతో గిద్యోను. అంటే నేను మార్చానండి, మరి మనం ప్రసంగికులం కదా, అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఇతను సాక్షిగా ఉన్నాడంటే అన్నీ బాగున్నప్పుడు కాదు, కానీ సాతాను కాపురం ఉన్న స్థలాల్లో ఇతను ఒక్కడే విశ్వాసము కలిగి ఉన్నాడు, పౌరుషంగా నిలబడ్డాడు, ఒక విట్నెస్గా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారు తన గురించి రాయించాడు. ఎంత ధన్యత ప్రియులారా, ఆ ఒక్కడి గురించి ప్రియులారా దేవుడు ప్రతి సంఘాన్ని వెతుకుతున్నాడు. ఈ ఉదకాల సమయంలో చెప్తున్నాను, ఒకవేళ దేవుని యొక్క ఖడ్గము నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే ఆ వ్యక్తివి నువ్వే, ఆ అంతిపయావి నువ్వే, ఆ యాంటిపస్వి నువ్వే. దేవుడు నీ ద్వారా అనేక మందిని రక్షించుకోబోతున్నాడు.
నిన్ను ఒక సాక్షిగా వాడుకోబోతున్నాడు, నిన్నే ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రియారా, ఈ యాంటిపస్ అనే వ్యక్తి ఒక మెడికల్ ప్రాక్టీషనర్, యాజకుడు కాదు, దయచేసి గమనించండి. ఒక బోధకుడు కాదు, దయచేసి గమనించండి ప్రియారా. అయితే ఇతన్ని ఎలా చంపారంటే, ఈ రోమీలు ఒక పెద్ద మరి ఒక ఎద్దు ఆకారం, ఈ బ్రాంజుతో ఇత్తడితో చేయబడిన ఒక పెద్ద బుల్ ఎద్దు ఆకారాన్ని చేసి అందులో ఆ వ్యక్తినేసి అందులో గడ్డి అంతా కూరి కింద మంట పెట్టి మరి ఆ వ్యక్తిని చంపడం జరిగింది. ప్రియారా గమనించండి, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము ఫస్ట్ బుక్ అండి, ఆది కాండము కాదు. బైబిల్ స్టడీలో ఈ విషయాన్ని చెప్పాను. అయితే మోషే భక్తుడు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, అనగా ప్రత్యేకించి పంచమ గ్రంథాలు, ఈ పెంటాట్యూక్ని రాస్తున్నప్పుడు మొట్టమొదటిగా అనుకుంటారు ఆది కాండంతో మొదలు పెట్టాడని. కాదండి, మొట్టమొదటిగా మోషే భక్తుడు రాసినది ఆది కాండం కాదు, మొట్టమొదటిగా ఆ వ్యక్తి రాసినది యోబు గ్రంథము. ప్రియులారా, ఈ యొక్క యోబు అబ్రహాముకి నోవహుకి మధ్యలో జీవించాడు. అయితే గమనించండి, మొట్టమొదటిసారిగా దేవుని ఆత్మ మోషేని మరి బైబిల్ గ్రంథాన్ని రాయించడానికి మొదలు పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఏమి చేశాడంటే, ఆది కాండంలో దేవుని గురించి రాయలేదు, సృష్టిని గురించి రాయలేదు, ఆది యందు దేవుడు అని రాయలేదు. కానీ ఒక వ్యక్తి రాశాడండి, ఒక వ్యక్తి గురించి ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యథార్థవర్తునుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనము విసర్జించినవాడు. ఈ క్వాలిటీస్ గురించి రాసేడు మోషే మొట్టమొదటిసారిగా. ప్రియులారా, బ్లేమ్లెస్, అప్రైట్, గాడ్ ఫీరింగ్, అవే ఫ్రమ్ ఈవిల్, ఈ వ్యక్తి క్వాలిటీస్తో మొదలుపెట్టాడు బైబిల్ గ్రంథాన్ని. ప్రపంచ చరిత్రలో దేవుని వాక్యం రాయబడిందంటే అది ఒక వ్యక్తి గురించి ప్రియులారా. ఎందుకంటే తెలుసా అండి, ఆ వ్యక్తికి ఉన్న గుణాలు. ఈరోజు నాకు తెలిసిన వారు నన్ను ఏమని పిలుస్తారంటే మనోహరని పిలుస్తారు. ఒకవేళ నా పేరు తెలియకపోతే నా క్యారెక్టర్స్ని బట్టి పిలుస్తారు ప్రియులారా. ఒకవేళ ఫుల్గా నేను శనివారం రాత్రి మరి బిగించేశాను అనుకోండి, నా పేరు తెలియని వారు ఏమంటారంటే, అదేనారా ప్రతి శనివారం తాగేసి పడిపోతాడు కదా తను అని అంటారు. ఒకవేళ నేను వ్యభిచారం చేస్తే, ఒకవేళ నేను దొంగతనం చేస్తే, ఒకవేళ నేను ఏదైనా మరి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే, నా పేరు తెలియని వారు నాకున్న ఆ యొక్క క్యారెక్టర్స్, ఆ క్వాలిటీస్ని బట్టి నన్ను ఐడెంటిఫై చేస్తారు. ఈరోజు నిన్ను, నన్ను మన చర్చ్ అండ్ సొసైటీ ఏమని మనని ఐడెంటిఫై చేస్తున్నది? సంఘాలని విభజించేస్తాడు అని నిన్ను ఐడెంటిఫై చేస్తుందా? దొంగ అని ఐడెంటిఫై చేస్తుందా? లేదా వ్యభిచారి అని నిన్ను ఐడెంటిఫై చేస్తుందా? కుటుంబాలని నాశనం చేసేస్తాడు ఆ వ్యక్తి అని నిన్ను ఐడెంటిఫై చేస్తున్నారా? అప్పు చేసి తీర్చడరా బాబు అని నిన్ను ఐడెంటిఫై చేస్తారా? ఎప్పుడు చూసినా నిన్ను దెబ్బుతా ఉంటాడరా బాబు ఈ వ్యక్తి అని నిన్ను ఐడెంటిఫై చేస్తున్నారా? ఆ వ్యక్తి భూమి మీద నడవడరా బాబు, ఎప్పుడు చూసినా ఆకాశంలో నడుస్తూ ఉంటాడు అని నిన్ను ఐడెంటిఫై చేస్తున్నారా? ఎలాగ మనల్ని ఐడెంటిఫై చేస్తున్నారు ప్రశ్నించుకోవలసిన సమయం ప్రియులారా. గమనించండి, ఈ యొక్క యోబుని ఈ యొక్క మోషే భక్తుడు క్వాలిటీస్ ద్వారా, మనకి అక్కడ పేరు లేదండి, హెడ్డింగ్ను బట్టి మనకు తెలిసిపోయింది, కానీ ఆ యొక్క క్వాలిటీస్తో ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఈ అంతిపయ దేవుని రెండంచులు గల ఖడ్గాన్ని ఎంచుకున్నాడు, చాయిస్. ఇతర సంఘస్థులు రోమా ఖడ్గాన్ని ఎంచుకున్నారు. ఇది మనం నేర్చుకోవలసింది ఈ యొక్క ఉదయకాల సమయంలో. భయంకరమైన పరిస్థితులు ప్రియులారా. ఈ మధ్యకాలంలో నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఆంధ్ర వెళ్ళవలసి ఉన్నది. ఆ బార్డర్స్లో మరి సరైన డాక్యుమెంట్స్ అవి లేకపోతే మరి ముందుకు వెళ్ళనివ్వట్లేదని తెలిసింది. అయితే ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చేద్దాం, తప్పు చెప్పేసి అబద్ధం చెప్పేసి బ్రైబ్ ఇచ్చేసి ఎలాగో ఒకలా మీరు బార్డర్ దాటేయండి అని నాకు సలహా ఇస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నేను ప్రసంగం చేసి నీతి గురించి, న్యాయం గురించి బోధించి, దేవుని ఖడ్గం గురించి, రోమా ఖడ్గం గురించి బోధించి,
ఒకవేళ నేను ఆ సందర్భం కాంటెక్స్ట్ ను బట్టి రోమా ఖడ్గాన్ని ఎన్నుకుంటే దేవుడు నన్ను తీర్పులోనికి తీర్చుకొని రాడా? ప్రియరా, ఈ అంతిపయ అనే వ్యక్తి అన్ని సందర్భాల్లో దేవుని ఖడ్గాన్నే ఎన్నుకున్నాడు. అమ్మా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎటువంటి ఖడ్గాన్ని నువ్వు ఆఫీస్లో ఎన్నుకున్నావు? ఎటువంటి ఖడ్గాన్ని నీ యొక్క స్కూల్లో ఎన్నుకున్నావు? నీ కాలేజీలో ఎన్నుకున్నావు? ఎటువంటి ఖడ్గాన్ని నీ ఫ్యామిలీ లైఫ్లో ఎన్నుకున్నావు? ఎన్నిసార్లు మనం కాంప్రమైజ్ అయిపోయి దేవుని ఖడ్గాన్ని కాకుండా ఈ గవర్నమెంట్ అనే ఖడ్గాన్ని, ఈ బ్రైబ్ అనే ఖడ్గాన్ని, ఎన్ని భయంకరమైన ఖడ్గాలు మనం ఎన్నుకున్నామో ప్రతిదీ కూడా దేవుడు రికార్డు చేస్తున్నాడు. దయచేసి ఒకవేళ రోమా ఖడ్గాన్ని ఎన్నుకుంటే అది విడిచిపెట్టండి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ పర్గమము సంగమలాగే మరొకసారి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని దయచేసి ఉపయోగించుకోనండి. ప్రియరా, ఆ ఒక్కడు నువ్వు నేను ఎందుకు కాకూడదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియరా. ఆఖరిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలలో ఒక పక్క అంతిపయ యాంటిపస్ ఉన్నాడు, మరికొందరు విశ్వాసులు ఉన్నారు. ఈ ప్రభువు నామముని గట్టిగా చేపట్టిన విశ్వాసులు, ఈ 13వ వచనంలో ఉందండి, ప్రభువు నామము గట్టిగా చేపట్టిన విశ్వాసులు. ప్రియరా, ఈ 1వ పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనించినట్లయితే విశ్వాసమునందు స్థిరులై వానిని ఎదురించుడి. ఎవరండి? సాతానుడు. సాతానుడు ఎప్పుడూ కూడా ఒక టైం గురించి చూస్తూ ఉంటాడు, ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ నిన్ను పడగొడదామని. మనకు అందరికీ తెలుసండి చైనా వాల్ గురించి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ చైనా వాల్ మీద దాదాపుగా 600 టైమ్స్ ఎనిమీస్ అటాక్ చేశారంట. ఎప్పుడు అటాక్ చేశారంటే, ఎక్కడ అటాక్ చేశారంటే, ఆ వాల్ ఎక్కడైతే కొంచెం వీక్గా ఉందో అక్కడ అటాక్ చేశారట. ఉదాహరణకి మన ఇంట్లో ఒక వాల్ని తీసుకోండి, ఎక్కడైతే పిల్లర్ ఉన్నదో ఇలా కొడితే టక్ టక్ అని సరిగ్గా చెప్పుడు వస్తుంది. కొన్ని చోట్ల మన హాలోగా ఉంటే సౌండ్ కొంచెం డమ్గా వస్తుంది, అంటే అక్కడ పిల్లర్ లేదు, అక్కడ మామూలుగా ఒక బ్రిక్ ఉన్నదని అర్థం. ప్రియరా, అక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది అన్ని ఏరియాస్లో కూడా మనం స్థిరంగా ఉండాలి. నువ్వు నేను ఎన్నిసార్లు మనం బ్రైబ్ ఇచ్చామండి, ఎన్నిసార్లు మనం అబద్ధం ఆడాము, ఎన్నిసార్లు మోసము చేశాము, ఎన్నిసార్లు అన్యాయము చేశాము, ఎన్నిసార్లు ఇతరులను తృణీకరించాము, ఎన్నిసార్లు మనం కోప్పడ్డాము, ఎన్నిసార్లు మాటలు వచ్చాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అన్ని చోట్ల విశ్వాసంతో స్థిరంగా ఉండాలి. అప్పుడు మన సాతానుడు ఏం చేస్తాడంటే తుర్రమని పారిపోతాడు. ప్రియారా, ఒకవేళ నువ్వు నేను కాంప్రమైజ్ అయిపోతే నీ సంఘము నా సంఘము కూడా పెర్గము సంఘము అంటారు లోకం. కొంతమంది పెర్గము సంఘములో ఎదిరించారు సాతానుణ్ణి, కొంతమంది ఎదిరించలేకపోయారు సాతానుణ్ణి. ఎందుకంటే టెంపరీ బెనిఫిట్స్ గురించి ప్రియారా, ఈ కొంతమందిని బట్టి ఇప్పుడు దేవుడి ప్రాబ్లం ఏంటంటే మొత్తం సంఘాన్ని తీసుకుని వచ్చేసాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మంచివారు కొంతమంది ఉన్నారు, వీరు ఎదిరించారు. వీరెవరంటే ఎదిరించలేకపోయారు. వీరిని బట్టి మొత్తం సంఘాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకుని వచ్చాడు ప్రియులారా. ఆకాన్ని బట్టి ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. ఒక వ్యక్తిని బట్టి వ్యవస్థ కూలిపోవచ్చు. దేవుడు పదే పదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి బట్టి కుటుంబం నాశనం కావచ్చు. ఓ తల్లులారా, ఓ తండ్రులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఉంటే చాలు నాశనం అయిపోవడానికి. ఈ బిలాము బోధని అనుసరించారు. ఈ ప్రధానమైన అభియోగం అండి. ఈ పెద్ద అక్యూజేషన్ ఏంటంటే ఈ సంఘంలో ఈ వ్యక్తులు ఎవరైతే దేవుని మీద విశ్వాసం లేదో వీరు ఏం చేశారంటే బిలాము యొక్క బోధని వారు ఆచరించారు. ప్రియరా, ఇంతకుముందు కూడా చెప్పాను నేను బైబిల్ స్టడీ కార్యక్రమంలో, దయచేసి మరలా ఒకసారి చెప్తాను చాలా బ్రీఫ్గా. బాలాక్, ఈ బాలాకు ఒక రాజు, ఈ బాలాం అనే వ్యక్తి ప్రాఫెట్. గాడిద గురించి మనం విన్నాం చాలాసార్లు. అయితే గమనించండి, ఈ బాలాకి ఏం చేస్తాడంటే ఈ బిలాము ప్రాఫెట్ దగ్గరికి వెళ్ళి దయచేసి ఇస్రాయేల్ ప్రజలను శపించు
అనంటే ఈసారి ఈ ప్రాఫిట్ ఈ యొక్క బిలాము ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి సంఖ్యాకాండంలో ఉంటుంది మాట్లాడతాడు దేవుడు వద్దు వారు ఏర్పాటు చేయబడిన జనాంగము వారిని శపించకూడదని క్లియర్గా చెప్తాడు సో ఈ ప్రాఫిట్ వెళ్ళి రాజుతో ఓ రాజా నువ్వు ఇస్రాయేల్ ప్రజల్ని శపించమన్నావు కదా సారీ వీళ్ళు ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు చోజన్ జనరేషన్ వీళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వీరిని నేను శపించలేను మరలా రాజు సెకండ్ టైము ఈ బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్తాడు దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదండి వీరు చూస్ చేసుకునబడిన జనాంగమని సెకండ్ టైం మరలా ఎందుకు వెళ్ళాలి వెళ్ళకూడదు మొదటి తప్పు ఆ తర్వాత ఏం చేశాడంటే ఈ యొక్క రాజు దగ్గరికి ఈ యొక్క బిలాము వెళ్ళి వీరు దేవుని చేత ఎన్నుకొనబడిన జనాంగము కాబట్టి మరి మనం ఏమీ చేయలేము కాబట్టి నువ్వేం చేస్తావంటే వారి జనాంగంలోనికి ఈ యొక్క మోయోబు స్త్రీలను పంపించు అని ఈ యొక్క రాజుకి ఒక అడ్వైజ్ ఇచ్చాడు ప్రియులారా ఈ యొక్క బిలాము ప్రవక్త పాప ఇస్రాయేల్ ప్రజలు అది ట్రాప్ అని తెలుసుకోకుండా ఆ సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటుంది ఏం చేశారండి ఈ యొక్క మోయోబు స్త్రీలతో వ్యభిచారము చేశారు ఆ దేవతలకు సమర్పించిన ఆహారాన్ని తీసుకుని శాపగ్రస్తులైపోయారు ఈ సజెషన్ ఎవరిచ్చారు తెలుసా అండి మన ప్రాఫెక్ట్ బిలాం ప్రవక్త ప్రియుడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ పెర్గము సంఘములో రోమీయులతో కలిసిపోయారు ఈ బిలాము ఈ బాలాకు రాజుతో ఎలాగైతే కలిసిపోయాడో ఈ యొక్క పెర్గము సంఘములో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పరిశుద్ధులతో కలవలేదు కానీ ఈ వ్యక్తులు వెళ్ళి రోమా సామ్రాజ్యంతో కలిసిపోయారు ప్రియులారా దేవుడి మీద ఆధారపడకపోతే అది వ్యభిచారము అనే సంగతిని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆఖరిగా ఈ పెర్గము సంఘం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఒకడితో ప్రారంభించాడు అతను యోబు మరి బైబిల్ గ్రంథంలో ప్రకటన అధ్యాయంలో ప్రధానమైన అంశాలు 7 సంఘాలు ఈ 7 సంఘాలు ఎలా క్లోజ్ చేశాడంటే ఒక వ్యక్తి అంతిపయ యాంటిపస్తో క్లోజ్ చేశాడు ప్రిలారా ఈ అంతిపయ ఉన్నంత వరకు సంఘము ఆధ్యాత్మికంగా వర్ధిల్లింది దేవుడి యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంది విశ్వాసాన్ని విసర్జించలేదు ఒక్కసారి అంతిపయ మరణించాడు సంఘస్థులందరూ ఏం చేశారంటే ఎల్లి రోమా సామ్రాజ్యంతో కలిసిపోయారు ప్రిలారా 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు జయించువానికి మన్నా దేవుని వాక్యము తెల్లరాయి గేట్ పాస్ అనమాటండి అంటే కొత్త పేరు ఎవరైతే దేవుణ్ణి ఎదిరించకుండా దేవుని ఖడ్గం మీద ఆధారపడతారో ఎవరైతే రోమా సామ్రాజ్యంకు చెందిన ఆ యొక్క ఖడ్గం మీద ఆధారపడతారో వీరికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తీర్పు ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళకందరికీ కూడా కొత్త పేరు నీకు వస్తుంది ప్రియారా వాక్యాన్ని గైకుంటే మనము పొందుకుంటాము లేకపోతే పోగొట్టుకుంటాము ప్రియారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ కరోనా వైరస్ వల్ల మరి స్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు ప్రకృతి గురించి మనం వింటున్నాం యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం ప్రేమ చల్లారిపోతుంది ఇవన్నీ కూడా రాకడికి సూచనలు రాకడ వచ్చేస్తుంది అని మిమ్మల్ని భయపెట్టను కానీ దేవుడు సమీపంగా ఉన్నాడని మిమ్మల్ని బలపరుస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మంచి అవకాశం ఇస్తున్నాడు ఒకవేళ దేవుని ఖడ్గము కాకుండా ఈ లోకము అనే ఖడ్గము ఈ డబ్బు అనే ఖడ్గము ఈ అధికారము అనే ఖడ్గము ఒకవేళ నువ్వు ఎన్నుకుంటే తీర్పులోనికి రాబడకపోవు ఒకవేళ దేవుని ఖడ్గాన్ని ఎన్నుకుంటే అది నీకు సంతోషం ఇస్తుంది సమాధానం ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది అన్నిటికంటే మించి దేవుని యొద్దకు నిన్ను తీసుకెళ్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు పెర్గము సంఘము గురించి మీరు మాతో మాట్లాడారు అంతిపయలాగా నేను సిద్ధంగా ఉన్నాను అంతిపయలాగా నేను ఎంతమంది అయితే వాక్యం చూస్తున్నారో వారు సిద్ధముగా ఉన్నారు నేను మాకందరికీ జీవ కిరీటాన్ని దయచేయమని ఒకవేళ నాయన రోమా ఖడ్గము ఉంటే దాన్ని తీసివేసి
నీ ఖడ్గాన్ని మా హృదయాల్లో ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సత్య సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు మన కుటుంబాలకు సదా తోడుగా ఉండునుగాక. ఆమేన్.